హాయ్ అండి వెల్కమ్ టు పవిత్రాస్ రాస్ కుక్ బుక్ ఈరోజు నేను మీకు ఒక తొక్కు రెసిపీ చూపిస్తానండి అదే పచ్చడి అదే కొత్తిమీర తొక్కు అండి ఇది మనం కరెక్ట్గా టిప్స్ అండ్ ట్రిక్స్ మెజర్మెంట్స్తో చేసుకుంటే ఒక సంవత్సరం పాటు నిలవ ఉంటుంది ముందుగా కొత్తిమీరను తీసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా చింతపండు ఉప్పు బెల్లం ఈ చింతపండు ఉప్పు బెల్లం అనేది మూడు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటే తొక్కు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చిటికెడంత పసుపు రెడ్ చిల్లీస్ మావి కారం ఎక్కువ కాయలు కాబట్టి నేను ఒక మూడు రెడ్ చిల్లీస్ తీసుకున్నానండి మీరు కారం తగినంత వేసుకోండి అన్నీ మిక్సీకి పట్టుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా బ్లెండ్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఆ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర మీకు కమ్మదనాన్ని ఇస్తుందండి ఆ తొక్కులో మీరు ఈ కొత్తిమీరని ఎంత కావాలంటే అంత యూస్ చేసుకోవచ్చు అండ్ మనము ఈ కొత్తిమీర తొక్కును మిక్సీకి పట్టేటప్పుడు కొద్దిగా వాటర్ని కావాలనుకుంటే యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవచ్చు మరి ఎక్కువ వాటర్ని యాడ్ చేయకండి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే తొక్కు వేగడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి చూసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి మీకు ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు అది పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇది నిలవ పచ్చడి కదండి కాబట్టి మనకి ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుంది మీరు ఇంకా కాస్త ఆయిల్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలని యాడ్ చేసుకోవాలి ఈ ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత అందులోకి శనగపప్పుని యాడ్ చేసుకోవాలి శనగ బేడలండి ఆ శనగ బ్యాడలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకు బాగా చిట్టపటలాడిన తర్వాత మనం ఇందులోకి ఇంగువని యాడ్ చేసుకోవాలండి ఈ వన్ ఫోర్త్ టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకున్నానండి నేను ఇందులో ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న ఆ కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర తొక్కు వేగేటప్పుడు బాగా ఎగురుతుందండి కాబట్టి మీరు పెద్ద వెజల్ని పెట్టుకొని చేసుకోండి అండ్ కంపల్సరీ ఆ వెజల్కి క్యాప్ ఉండేలాగా చూసుకోండి తర్వాత క్యాప్ ని క్లోజ్ చేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో క్యాప్ ఓపెన్ చేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూస్తున్నారు కదండి కాసేపు క్యాప్ ఓపెన్ చేసే కొద్దీ బాగా ఎగరడం స్టార్ట్ అయింది అలా ఎగరడం మొత్తం ఆగిపోయేంత వరకు మనం లిట్ క్లోజ్ చేసుకునే చేసుకోవాలి ఇప్పుడు మనకి అది మొత్తం ఎగరడం ఆగిపోయింది అండ్ నూనె కూడా కొద్ది కొద్దిగా పైకి వస్తుంది ఇప్పుడు ఇది బాగా తిక్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మన తొక్కు బాగా తిక్కుగా తయారైందండి అండ్ పెనం నుంచి కూడా సపరేట్గా వచ్చేస్తుంది ఆయిల్ కూడా పైకి వస్తుంది ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఆ తొక్కుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు ఉంటుందండి కాకపోతే బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం ఆ తొక్కుని ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీ కొత్తిమీర తొక్కు తయారైపోయింది ఇది రైస్లోకి చపాతీస్లోకి బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పవిత్రాస్ కుక్ బుక్